సీఎం జగన్ పై పట్టాభి తీవ్ర వ్యాఖ్యలు చేయడం దారుణమని ఆనందపురం జిల్లా పెద్దవడగూరులో వైసీపీ నాయకులు మండిపడ్డారు. నోరు జాగృతగా అదుపులో పెట్టుకొని పట్టాభి మాట్లాడాలని మండల వైఎస్ఆర్సీపీ నాయకులు స్పష్టం చేశారు. పెద్దవడగూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడారు. జెడ్పీటీసీ మెంబర్ ఆవులపల్లి భాస్కర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి నాగరంగస్వామి యాదవ్ మాట్లాడుతూ టీడీపీ నేత పట్టాభిరామ్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, నోరును అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. కావడంతో గౌరవంగా మాట్లాడాల్సిన వాడే ఈ విధంగా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. ఏదైనా ఉంటే సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని, నోరు ఉందని అట్లా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు వెంకటస్వామి గౌడ్, మల్లేష్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, ఎంపీటీసీ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. ఆయన గాని ఆయన భార్య గాని ఆయన పిల్లలు గాని కూడా చోలు మూసుకునే సమయం వచ్చింది ఆయన మాటలకి. కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దవాళ్ళకి మన సీనియర్లు హెచ్చరిస్తున్నాయి. మధ్య భ్రమించుండొచ్చు, వయసు రీత్యా పెద్దవాళ్ళు అయిండొచ్చు. మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం రిలీఫ్ ఫండ్ గాని ఆరోగ్యశ్రీ గాని ఉంది, మీకు మధ్య భ్రమించింటే ఖచ్చితంగా బిల్లులు పెడతాం, హాస్పిటల్ చేరండి, నాణ్యమైన వైద్యం మీకు అందిస్తాం, ఎలాంటి ఇబ్బందులు లేవు. కాబట్టి ఆరోగ్యం చూపించుకోండి, మధ్య భ్రమించి మాట్లాడదండి. అధికారం కోల్పోతే వాకులు చెవాకులు పేల్చి అధికారం రాదు. ప్రజలకు మెచ్చే విధంగా, ప్రజలు నచ్చే విధంగా, సభ సమాజం తలెత్తుకునేది విధంగా మాట్లాడి ప్రజల మన్నలు పొంది అధికారం కోసం పోరాడండి. కానీ అవాకులు చెవాకులు పేలి మన నాయకుని అసభ్య పదజాలంతో దూషిస్తే మునుముందు మాకు తెలుసు, మీకన్నా ఎక్కువ మాట్లాడే అసభ్య పదజాలను మాట్లాడుతున్నాయి. మేము కూడా తెలుగులమే, ఖబర్దారు హెచ్చరిస్తున్నాం. మర్యాదగా మంచి మాటలు మాట్లాడండి, మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోండి, సభ సమాజం మిమ్మల్ని మెచ్చుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన వెనకుండి మాట్లాడిస్తున్నారని ఈ సమాజం మొత్తం అందా అంటున్నారు. కనుక ఆయన కూడా పెద్దవాడు, మేధాశక్తి సంపన్నుడు అని చెప్పుకుంటున్నారు. అట్లా వ్యక్తి ఇట్లా మాటలు మాట్లాడని పార్టీలో ఉంచుకోవడం తప్పు. ఆయన కూడా ఒకసారి ఇటువంటి మాటలు మాట్లాడకూడదని వాళ్ళకి హెచ్చరించవలసింది. విజ్ఞప్తి చేస్తూ ఇటువంటి వాళ్ళు పార్టీలో లేకుండా చేయమని కోరుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారికి.